దీపావళి పండుగ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వెలుగులు వెదజల్లాలని చేసుకునే పండుగ రోజున వారి జీవితాల్లో చీకటి కమ్ముకుంది. నగరం మొత్తం మీద పండుగ వేడుకల్లో టపాసులు కాలుస్తూ సుమారు 25 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో 3 తీవ్ర గాయాలవగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల్లో 6 చిన్నారులు కూడా ఉన్నారు. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిని సరోజిని కంటి ఆసుపత్రికి తరలించారు. స్వప్న అనే విద్యార్థి కంటికి తీవ్ర గాయాలయ్యాయి. చరణ్ అనే మరో విద్యార్థి కూడా గాయపడ్డాడు. వీరితో పాటు మరో 2 బాలురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్రాకర్స్ కాల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని వైద్యులు తెలిపారు. బాధితుల్లో 3 పరిస్థితి విషమంగా ఉందని, వారికి తగిన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు.